ఎట్లా చూడొచ్చు రేపు పీసీసీ అధ్యక్షుడు హోదాలో ఉండి కొత్త పార్టీ పెట్టబడుతున్నాడు అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ వైరల్ చేస్తున్నారు మీరు సోమ్ మీరు ఒకటి చూడండి ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఏదో ఒక కుట్ర ఆయన మీద జరుగుతుంది అంటే ఎవరన్నా మా పార్టీలో అంతర్గతంగా కూడా ఆయన మీద విమర్శలు చేయడం కానీ లేకపోతే బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని సెంట్రిక్గా పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఆయనని డిఫెమ్ చేసే ప్లాన్లు ఉన్నారు మన వరంగల్ డిక్లరేషన్ తర్వాత చేరికలు అనేది బాగా విరిగిపోయింది కాంగ్రెస్ దాంతో అంటే టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి కాంగ్రెస్ని డిఫేమ్ చేసే ఉద్దేశంతో ఏం చేసిందని అంటే ఇట్లా రాజగోపాల్ రెడ్డి గారిని రాజీనామా చేయించడాలు కానీ లేకపోతే కాంగ్రెస్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసి వీళ్ళందరూ కూడా ఒక స్ట్రాటజికల్గా మా అంతర్గతంగా రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం కూడా మా పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ చేసేవారికి ఏమైపోతుంది అంటే కాంగ్రెస్ పార్టీతో పాటు రేవంత్ రెడ్డి గారిని వీక్ చేసేదానికి వీళ్ళందరూ కూడా కుట్ర చేస్తున్నారనేది ఒకటి క్లియర్గా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడు అవును ఏదో కొత్త పార్టీ పెట్టుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయబోతారు అవును మొన్నటి మొన్నటిదాకా ఏంటంటే సీనియర్లకు జూనియర్లకు మందా గొడవ అవుతుందనేది ఒక సృష్టించి దాని ప్రకారం రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసేదానికి ఒక ప్లాన్ జరిగింది సరే మా పెద్దలు దిగ్విజయ్ సింగ్ గారు వచ్చినారు అటు సీనియర్లని ఇటు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడించి సమయ సమన్వయం చేసి వాళ్ళని కలపడానికి అన్ని ప్రయత్నాలు చేసి అంతా ఓకే సమిసిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త దుకాణం మళ్ళీ స్టార్ట్ చేసి మున్న దాకానేమో కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి సృష్టించడం ప్రయత్నం చేసినారు వితిన్ ద పార్టీలో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇది అది అదే అది ఫెయిల్ అయింది కాబట్టి ఇంకోటి కొత్త ప్లాన్లో వీళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్టీలో పెడుతున్నారు ఓడో శంకర్ అన్నోడు అదేదో ట్విట్టర్ చేసి నేను ఏదో కొంచెం రిజర్వ్ చూపిచ్చి మా కార్యకర్తలు అందరు రియాక్ట్ అవుతుంది కాబట్టి నేను ప్రజలకు అందరికీ ఒకటే చెప్తున్నా ప్రజలకు ఏం కావాలి వాళ్ళ సమస్యలను పక్కకు పెట్టేసి ఈ రాజకీయంగా బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఇష్యూస్ న మీద అడ్రస్ చేయకుండా మొత్తం డిఫె డైవర్ట్ చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడకుండా చేసేదానికి ఇవన్నీ ప్లాన్లు చేసి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇట్లాంటి చిల్లర చిల్లర రాజకీయాల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దాంట్లోకి లొంగదు దాని లోపలికి ట్రాప్లకు పడదు కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంది రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈసారి ఎలక్షన్ జరగబోతున్నాయి మేము అందరం కూడా ప్రిపేర్ అవుతున్నాం ఎలక్షన్స్ కోసం ప్రజల సమస్యల కోసం పోరాడేదానికి రేవంత్ రెడ్డి గారి పాదయాత్రను అడ్డుకునేదానికి ఇవన్నీ చిల్లర చిల్లర ప్రయత్న ప్రయత్నాలు జరుగుతున్నాయని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను